మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో. దంతాల మధ్య గ్యాప్స్ అనేవి అంటే చిగుర్ల సమస్యకు ఒక ఇండికేషనా? బై బర్తే కొంతమందికి వస్తూ ఉంటాయి, అంటే వాళ్ళకి హెల్దీగానే ఉన్నా కానీ అలా గ్యాప్స్ ఉంటాయి, దానివల్ల కూడా ఏమైనా సమస్యలు తలెత్తచ్చంటారా? ముందు ముందు పళ్ళ మధ్యన సందులు అనేది మనకి రెండు రీజన్స్ వల్ల ఉంటుంది. ఒకటి, బై బర్త్ పళ్ళ మధ్యన సందులు ఏర్పడుతూ ఉంటాయి, అదొక కండిషన్ అయితే. రెండోది, సపోర్టింగ్ స్ట్రక్చర్స్ అంటే పళ్ళని పట్టుకునే ఎముక త్వరగా అరిగిపోవడం వల్ల పళ్ళు జరిగిపోతాయి. అలా జరగడం వల్లే పళ్ళు సందులు రావడం, అలాగే పళ్ళు సడన్గా ఎత్తు పెరిగినట్టు అనిపించడం లాంటివి జరుగుతాయి. బై బర్త్ వచ్చిన సందుల్ని మనం ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు. ఒకటి, క్లిప్పుల చికిత్స ద్వారా క్లోజ్ చేసుకోవచ్చు. రెండు, స్మైల్ డిజైనింగ్ ద్వారా క్లోజ్ చేసుకోవచ్చు. లేదు, ఒక వయసు తర్వాత, జనరల్గా లేడీస్లో అయితే ఒక రెండు డెలివరీల తర్వాత, మగవాళ్ళలో అయితే కొన్ని హ్యాబిట్స్ వల్ల చిగుళ్ళ వ్యాధులు ఏర్పడి ఆ ఇన్ఫెక్షన్ మీరు సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోకుండా ఆ ఇన్ఫెక్షన్ పళ్ళ ఎముకను తినేయడం వల్ల పళ్ళు బలహీనపడి జరిగిపోతూ ఉంటాయి. అలాంటి కండిషన్స్లో కూడా పళ్ళ సందులు అనేవి వచ్చేస్తుంటాయి. అయితే ఇది పర్మనెంట్ చేంజ్ కాదు. ఆరోగ్య సమస్యల వల్ల పళ్ళు సందులు వచ్చినా, పుట్టుకతో పళ్ళ సందులు వచ్చినా కూడా చాలా సులువుగా ఆ సందుల్ని మనం క్లోజ్ చేయొచ్చు. ఒకటి, క్లిప్పుల చికిత్స బెస్ట్ ట్రీట్మెంట్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కగా పళ్ళ సందులు క్లోజ్ అయిపోతాయి. రెండోది, స్మైల్ డిజైనింగ్. స్మైల్ డిజైనింగ్ ద్వారా కూడా చక్కగా పళ్ళని క్లోజ్ చేసుకోవచ్చు. ఈ రెండు ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ కూడా పర్మనెంట్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్. ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా ఎదుటి మనిషి గుర్తించలేరు ట్రీట్మెంట్ అయిపోయింది, ఒకప్పుడు సందులు ఉన్నాయి క్లోజ్ చేసుకున్నారు అని. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సందుల్ని క్లోజ్ చేసుకోవచ్చు. సందులు ఉండడం వల్ల మనకి నష్టం ఏంటి? సందులు ఉంటే, ఒకటి, మాట్లాడేటప్పుడు స్పష్టత ఉండదు. మనం మాట్లాడే మనం ఉచ్చరించినప్పుడు గాలి ఆ సందుల్లోంచి వెళ్ళిపోవడం, మాట నత్తి నత్తిగా రావడం ఒక సమస్య అయితే, రెండో సమస్య ఏంటి, మనం ఉన్న వయసు కన్నా పెద్ద కనపడతాం. సపోజ్ మనకి ఒక 25 ఇయర్స్ ఏజ్ అయితే ఒక 30 ఇయర్స్ 35 ఇయర్స్ ఏజ్ ఉన్నలాగో 5-10 సంవత్సరాలు ఎక్కువగా కనపడతాం. అదొక ఇబ్బందికరమైన పరిస్థితి. మూడోది, సందులు ఉండడం వల్ల ఆహారం అంతా అక్కడంతా ఇరుక్కుని చిగుళ్ళు కొంచెం వాయడం, చిగుళ్ళు వ్యాధులు వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటుంది. ఒకవేళ అది క్లీన్గా పెట్టుకుంటే పెద్ద సమస్య ఉండదు. కానీ సందుల వల్ల ఈ సమస్యలు ఉంటే సందులు క్లోజ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఎవరికైనా ఇలాంటి సమస్య ఉండి అది క్లోజ్ చేసుకోవాలంటే మటుకు ట్రీట్మెంట్స్ ఎస్ అవైలబిలిటీలో ఉన్నాయి, చాలా చక్కగా సందులు క్లోజ్ చేయొచ్చు. స్త్రీలలో పర్టికులర్గా తీసుకుంటే హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఎక్కువ. వాళ్ళకి ఎలాగ ఉంటాయి దంతాల చిగుర్ల సమస్యలు ఎలా ఉంటాయి అంటారు? హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అని చెప్పొచ్చు లేడీస్లోని. కానీ లేడీస్లోని రెండు కోరికలు డెఫినెట్గా ఉంటాయి. ఒకటి, నోరు శుభ్రంగా ఉండాలి, ఎలాంటి స్మెల్ ఉండకూడదు. రెండో కోరిక, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎంత చక్కగా నవ్వుతున్నారో, అందమైన చిరునవ్వు, మంచి పలువర్స్తో ఉండే అట్రాక్టివ్ స్మైల్ ఉండాలి. ఈ రెండు కోరికలు లేడీస్లో బలంగా ఉంటాయి. కానీ ఈ రెండు కూడా ఒక వయసు తర్వాత కొంతమందిలో మార్పు వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకని, డెలివరీల తర్వాత హార్మోనల్ హెచ్చుతగ్గులు జరుగుతాయి, అది ఒక దశ అయితే. రెండో దశ మెనోపాజ్ దశ. అంటే 45+ వాళ్ళందరిలో కూడా ఈ మెనోపాజ్ దశలో కూడా పళ్ళు సందులు రావడం, పళ్ళు ఎత్తు పెరగడం, పళ్ళు వదులవ్వడం, ఈ మూడు కనిపిస్తూ ఉంటాయి. ఈ మూడు కూడా మీరు సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకుంటే చాలా ఈజీగా దాన్ని దాటేయవచ్చు. మన సపోర్టింగ్ స్ట్రక్చర్స్లో ఇన్ఫెక్షన్ ఎప్పటికప్పుడు తీయించేసి స్టార్టింగ్ స్టేజెస్లోనే మీరు వచ్చి తీయించేసుకోగలిగితే, ఒకటి, సందులు రాకుండా ఆపచ్చు. ఒకవేళ సందులు వచ్చినా ఎత్తు పెరిగినా వాటిని మళ్ళీ వెనక్కి పంపించి మీరు చిన్నప్పుడు ఎంత అందంగా ఉండేవారో అలాగే తిరిగి పెట్టచ్చు. మూడోది, సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకుని ఆ ఇన్ఫెక్షన్ తీసేయడం వల్ల మన పళ్ళ జీవితకాలం పెరుగుతుంది. పళ్ళు ఊడిపోకుండా, రాలిపోకుండా, కదిలిపోకుండా మనం ఆపచ్చు. సో ఉమెన్ ఎవరు కూడా ఒక వయసు తర్వాత మాకు ఏజ్ అయిపోతుందని కానీ, మనం పెద్దగా అయిపోతున్నాం అని కానీ, ఇంక ఇలానే జీవితకాలం ఉండాలని కానీ డిప్రెషన్కి డెఫినెట్గా లోన్ అవ్వాల్సిన అవసరం లేదు. చక్కటి చిరునవ్వు మెయింటైన్ చేయడం, మంచి శ్వాస అంటే దుర్వాసన లేకుండా ఉండడం అనేది చాలా సింపుల్. నోరుని క్లీన్గా పెట్టుకుని ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకుంటే సరిపోతుంది. పార్థరంటే 58 బ్రాంచుల్లో కూడా చిగుర్లకి సంబంధించిన స్పెషలిస్టులు అవైలబిలిటీలో ఉన్నారు. చిగుర్ల ట్రీట్మెంట్ చేయడానికి పూర్తిగా మేము లేజర్ వాడతాము. అంటే చాలా ఈజీగా పేషెంట్కి తక్కువ పెయిన్తో, తక్కువ ఖర్చుతోని, అసలు కొంచెం కూడా డిస్కంఫర్ట్ లేకుండా చిగుర్ల ఇన్ఫెక్షన్ పూర్తిగా తీసేయచ్చు లేజర్ సహాయంతో. అన్ని బ్రాంచెస్లో కూడా లేజర్ అవైలబిలిటీలు ఉన్నాయి. ఒకవేళ ఎవరికైనా ఉపయోగపడుతుంది, ఎవరైనా సఫర్ అవుతున్నారు, మా హెల్ప్ కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 4142000 నెంబర్, దానికి కాంటాక్ట్ చేస్తే 48 బ్రాంచెస్లో ఎక్కడైనా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకుని అప్రోచ్ అవ్వచ్చు. డెంటల్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి అసలు రైట్ ఏజ్ ఏదంటారు? డెంటల్ ట్రీట్మెంట్ అనేది దశల వారీగా చాలా ప్రాముఖ్యత సంతరించుకుని ఉంటుంది. ఇప్పుడు చిన్న పిల్లలు తీసుకుంటాం మనం, చిన్నపిల్లలకి పాలపళ్ళు చాలా ఇంపార్టెంట్. పాలపళ్ళ దశలోని చాలామంది పేరెంట్స్ అసలు కేర్ తీసుకోరు, అంటే పాలపళ్ళ ప్రాముఖ్యత కూడా తెలియదు. పాలు ఎలాగో పాలపళ్ళు 6 సంవత్సరాలకి పోతాయి కదా,
12 సంవత్సరాల నుంచి శాశ్వత దంతాలు వచ్చేస్తే ఇంకా పాలపళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు అని ఆలోచన విధానం పేరెంట్స్లో కనపడుతుంటుంది. కానీ పాలపళ్ళ ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. పాలపళ్ళలో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా కిందనే పాలపండు కిందనే శాశ్వత దంతం మొగ్గలు ఉంటాయి. సో ఆ ఇన్ఫెక్షన్ పైన పాలపళ్ళలో అయితే కింద శాశ్వత దంతాలకు వస్తాయి. సో ఆ దశలో కూడా మనకి డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి ఇంపార్టెంట్. చిన్నపిల్లలు ఎవరికైనా కూడా పాలపళ్ళలో రంధ్రాలు పడినా ఇన్ఫెక్షన్ అయినా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఆ రంధ్రాల్ని క్లోజ్ చేయించవచ్చు. చాలా ఈజీ. పిల్లలకి ట్రీట్మెంట్ చేయడం కూడా అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అనేది అందుబాటులో ఉంది. సో పిల్లల విషయంలో టెన్షన్ పడవలసి లేదు. తర్వాత టీనేజ్ దశ. టీనేజ్ దశలో కూడా పిల్లలు సడన్గా పెద్దవాళ్ళు అయిపోతారు. అంటే వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంటుంది ఆడపిల్లలు అయితే. వాళ్ళలో సడన్గా నోరు దుర్వాసన రావడం, చిన్న బిడ్డల్లోనే చిగురులలోంచి నెత్తురు రావడం, సడన్గా పళ్ళల్లో పిప్పి పళ్ళు అయిపోవడం లాంటి దశ కనపడుతుంటుంది. సో వీళ్ళకి కూడా ఏంటి మెయింటెనెన్స్ ప్రాబ్లం, జంక్ ఫుడ్ ఎక్కువ తినేయడం, పేరెంట్స్ ఎక్కువ కేర్ తీసుకోకపోవడం, చదువులు ఒత్తిడి ఎక్కువ పెరిగిపోవడం, ఫ్రెండ్స్ ప్రెషర్ ఎక్కువ పెరిగిపోవడం. సో ఈ టీనేజ్ దశని కొంచెం మానిటర్ చేసుకుని పళ్ళల్లో రంధ్రాలు అయినప్పుడే మీరు క్లోజ్ చేయించి ఫిల్లింగ్ మెటీరియల్స్ పెట్టుకోవడం, ఎప్పటికప్పుడు చిన్న చిన్న క్లీనింగ్ చేయించడం, తల్లిదండ్రుల దగ్గరుండి 2 పూట్ల బ్రష్ చేయించడం లాంటివి చేయిస్తే అసలు డెంటిస్ట్ని కలవవసరం లేదు. ఒకవేళ కలిసినా కూడా అతి చిన్న ట్రీట్మెంట్స్తోనే పూర్తయిపోతుంది. ముఖ్యంగా ఈ టీనేజ్ దశలో చెప్పుకోదగ్గ ట్రీట్మెంట్ ఏంటంటే క్లిప్పుల చికిత్స. ఎత్తుపళ్ళు కానీ, వంకర పళ్ళు కానీ, పళ్ళ మధ్యన సందులు కానీ, కొన్ని పళ్ళు ఎముకలు ఇరుక్కుపోవడం కానీ ఇలా ఏమన్నా ఉంటే క్లిప్పుల చికిత్స చేయించడానికి 12 సంవత్సరాలు రైట్ ఏజ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు రాబోయేది సమ్మర్ వెకేషన్ కూడా, ఇంట్లోనే పిల్లలు ఉంటారు. ఒకవేళ పేరెంట్స్ ఎవరైనా కూడా ట్రీట్మెంట్ చేయించాలి అంటే డెఫినెట్గా ఇది స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత దశ 20స్లోని, 20లోని 30లోని చిగుళ్ళ వ్యాధులకి ఎక్కువగా గురవుతున్నారు. ఎక్కువగా 58 బ్రాంచెస్ ఉన్న మేము కూడా ఎక్కువగా చూసే కేసెస్ అవి. పళ్ళు ఊడైపోతున్నాయని, పళ్ళు వదులైపోతున్నాయని ఎక్కువ పేషెంట్లు వస్తున్నారు. నోరు దుర్వాసన అనే బాధతో ఎక్కువ పేషెంట్లు వస్తున్నారు. ఇది కేవలం చిగుర్లలో వ్యాధులు ఏర్పడడం వల్లే పళ్ళు కదిలిపోతాయి. చిగుర్లలో వ్యాధులు ఉండడం వల్లే నోరు దుర్వాసన వస్తుంది, చిగుర్లలోంచి బ్లడ్ రావడం జరుగుతుంది. కానీ చికిత్స చాలా సింపుల్. కేవలం లేజర్ చికిత్సలతోని ఈ చిగుర్లలో ఇన్ఫెక్షన్ తీసేస్తే చిగుర్ల వ్యాధులు అనేవి పూర్తిగా ఆగిపోతాయి. తర్వాత దశ పళ్ళు వదులైపోవడం, పెద్దవాళ్ళు అయిపోవడం, పళ్ళు లేకుండా ఉండడం, షుగర్ బీపీ రాగానే పళ్ళు రాలిపోవడం లాంటివి కనపడుతుంటాయి. సో అలాంటి దశలో కూడా కృత్రిమ దంతాలను మనం ఎఫెక్టివ్గా పెట్టగలం. మేము పెట్టే కృత్రిమ దంతాలు స్ట్రాంగ్గా ఉంటాయి. పూర్తిగా మీరు నమిలి కొరికి తినడానికి ఉపయోగపడతాయి. అలాగే చూడటానికి కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి. సో ఇలా చిన్న బిడ్డల దగ్గర నుంచి వయసు మళ్ళిన వాళ్ళ వరకు ప్రతి దశలో నోటి అవసరం, పళ్ళ అవసరం, నోటి ఆరోగ్యం, అలాగే పళ్ళ అందం, చిరునవ్వు అనేది చాలా ప్రతి స్టేజ్లోని మనకి ఉండాల్సిందే. అది లేకుండా అసలు లైఫ్ లీడ్ చేయడం అసాధ్యం. సో డెంటిస్ట్ అవసరం లేకుండా మన జీవిత కాలంలో ఏ దశ కూడా ఉండదు. ఎందుకంటే మనం అన్నం తినకుండా ఉండలేము, చక్కగా నవ్వకుండా ఉండలేము, మాట్లాడకుండా ఉండలేము, నోరు దుర్వాసన వస్తే కూడా ఉండలేము. ఇవేమీ రాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు డాక్టర్ని కలిసి చిన్న చిన్న క్లీనింగ్స్ చేయించుకుంటూ ఎలాంటి సమస్య వచ్చినా ఆరంభ దశల్లోనే ట్రీట్మెంట్ చేయించుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఎవరైనా ఇలాంటి ఇబ్బందులు పడతా ఉంటే మా హెల్ప్ అవసరం అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 4142000 నెంబర్. దానికి కాల్ చేసి మీరు 58 బ్రాంచ్లో ఎక్కడైనా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. మధుబాబు గారు కాల్. మధుబాబు గారు చెప్పండి. మేడం ఇప్పుడు చిన్న డౌట్ మేడం డాక్టర్ గారు. చెప్పండి సార్. క్లిప్ నా సిస్టమ్ ఉన్నది కదా మేడం. అవును సార్. అది ఏ విధంగా, ఐ మీన్ ఎన్ని ఇయర్స్ మేడం, అంటే దేన్ని బట్టి ఉంటది మేడం? మీకా మీ పాపకా ఎవరికి అది? లేదు లేదు, మా ఫ్రెండ్కేనండి. క్లిప్ పెట్టాలి మేడం. సో తన కోసం అని పార్థ డెంటల్ కాంటాక్ట్ చేస్తాం అనుకున్నాము. ఓకే. ఎంత వయసు ఉంటది, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తనకి సుమారు 30 సంవత్సరాలు ఉంటాయండి. సార్, ఒకటి ఏంటంటే క్లిప్పుల చికిత్సకి సంవత్సరాల ట్రీట్మెంట్ ఒకప్పుడు చేసేవాళ్ళం. క్లిప్పుల పైన ఇవి ఒక రకమైన అపోహలు ఉన్నాయి అందరికీ. సో 2-3 సంవత్సరాలు క్లిప్పులు పెట్టుకోవాలి, అప్పుడే ట్రీట్మెంట్ రిజల్ట్ వస్తుంది అనే భయం ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు సార్. కేవలం 6 నెలలు, 8 నెలలు, 12 నెలల్లోనే రిజల్ట్ వచ్చేస్తూ ఉంది. తర్వాత ట్రీట్మెంట్ ఫెయిల్ అవుతుందేమో, ట్రీట్మెంట్ తర్వాత రిజల్ట్ కరెక్ట్గా ఉండదేమో అని భయం ఉండేది. కానీ ఇప్పుడు ట్రీట్మెంట్ 100% రిజల్ట్ ఇవ్వడానికి పద్ధతులు అన్ని బ్రాంచ్లో కూడా ఫిక్స్డ్ రీటైనర్స్ ఇస్తున్నాము. ఎప్పుడైతే పేషెంట్ కంట్రోల్లో ఉండదో, డాక్టరే పూర్తి కంట్రోల్లోకి తీసుకుంటారో 100% రిజల్ట్ ఉంటుంది. ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. తర్వాత క్లిప్పులు అనగానే మెటల్ క్లిప్పులు, నల్లటి క్లిప్పులు పెట్టుకుని 1 సంవత్సర కాలం ఉండాలి, అది చాలా ఇబ్బంది అనే భయం ఉండేది. కానీ ఇప్పుడు పంటి రంగులో ఉండే క్లిప్పులే అందుబాటులోకి వచ్చాయి, అంటే తెల్లటి క్లిప్పులు. అలాగే పైన కూడా కొండ పంటి వెనకాతల, లింగువల్ ఆర్థోడాంటిక్స్ అంటాము, అలాంటి క్లిప్పులు.
ట్రీట్మెంట్ తక్కువ చేసే సెల్ఫ్ లైగేటింగ్ అనే క్లిప్పులు, క్లియర్ అలైనర్స్ అని మోస్ట్ అడ్వాన్స్డ్ క్లిప్పులు అన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చాము. సో క్లిప్పుల చికిత్స వల్ల ఎలాంటి భయం అక్కర్లేదు. మీ ఫ్రెండ్కి 30 సంవత్సరాలు 40 సంవత్సరాల్లో కూడా క్లిప్పుల చికిత్స చేయొచ్చు బోన్ సపోర్ట్ చేస్తే, ఇబ్బంది ఏం లేదు సార్. అన్నవరం అంటున్నారు కాబట్టి విశాఖపట్నంలో 2 బ్రాంచ్లు ఉన్నాయి మాకు, అలాగే శ్రీకాకుళంలో బ్రాంచ్ ఉంది, రాజమండ్రిలో బ్రాంచ్ ఉంది, కాకినాడలో బ్రాంచ్ ఉంది, గూడూరులో బ్రాంచ్ ఉంది, ఏలూరులో బ్రాంచ్ ఉంది, విజయవాడలో 2 బ్రాంచెస్ ఉన్నాయి, గుంటూరులో 2 బ్రాంచెస్ ఉన్నాయి. మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళి ఒకసారి కలవండి, కలిస్తే మరింత క్లారిటీ వస్తుంది. కువైట్ నుంచి రవి గారు. రవి గారు, రవి గారు మీ క్వశ్చన్ అడగండి. హలో చెప్పండి రవి. మేడం, నేను బ్రష్ చేస్తున్నప్పుడు పళ్ళ చిగురు నుంచి రక్తం అది వస్తూ ఉంటుందండి ఎక్కువగానండి. ప్రతి టైం ఎవ్రీడే బ్రష్ చేస్తున్నప్పుడు ఎక్కువ చిగురు నుంచి బ్లడ్ వస్తుంటదా మేడం? వీటికి ఏంటంటే పసు కూడా కనపడుతుంది. సరే ఒకసారి క్లీన్ చేయించుకోండి సార్. ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే చిగురులో ఇన్ఫెక్షన్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ వల్ల చిగురులో వాచిపోయి ఉంటాయి. ఆ వాచినప్పుడు ఆ నెత్తులు వస్తున్నప్పుడే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే అక్కడతో అది ఆగిపోద్ది. అలా కాకుండా ఇంకొన్ని సంవత్సరాలు మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి, అక్కడ చీమ్ పట్టడం కూడా స్టార్ట్ అవుతుంది, అంటే ఇన్ఫెక్షన్ ఇంకొంచెం పెరుగుతుంది అనమాట. సరే అప్పుడు కూడా మనం డాక్టర్ని కలవలేదనుకోండి, ఈ ఇన్ఫెక్షన్ పంటికి పట్టుకునే ఎముక వరకు వెళ్ళి ఆ ఎముకను తినేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడేమవుతుంది, పళ్ళు పక్కకి జరిగిపోవడం, పళ్ళు రాలిపోవడం జరుగుతుంది. చాలామంది కేసెస్లో ఇదే జరుగుతుంది స్టేజ్ల వారీగా. సరే మీకు ఏం పర్వాలేదు, ఒకసారి పళ్ళు క్లీన్ చేయించుకుని లేజర్తో క్లీన్ చేయించుకోండి. చాలా సింపుల్, వెంటనే నోట్లోంచి చిగురులోంచి నెత్తురు కారడం, నోరు దుర్వాసన, చిగురులకి చీమ్ పట్టడం లాంటివి ఆగిపోతాయి. ఒకసారి డాక్టర్ గారు క్లీన్ చేసిన తర్వాత యాంటీబయాటిక్స్ ఇస్తారు, అవి వేసుకోండి, పూర్తిగా మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీరు ఒకసారి అప్రోచ్ అవ్వండి. కానీ మీరు కువైట్లో ఉన్నారంటున్నారు కాబట్టి అక్కడ ఎవరైనా కలవడానికి ప్రయత్నించండి, లేకపోతే ఇక్కడ హైదరాబాద్ కానీ మీరు ఉండే ప్లేస్ కానీ వస్తే కలవచ్చు. చాలామందికి నేరుగా రాలేని వాళ్ళందరికీ కూడా www.pathdental.com వెబ్సైట్లో లైవ్ చాట్ ఫెసిలిటీ ఉంది. సో వాళ్ళు ఒకసారి వాళ్ళ సమస్యల్ని ఫోటోలు తీసుకుని అక్కడ చాట్ చేయొచ్చు డాక్టర్ గారితో నేరుగా, సమస్యలు ఏంటి అన్నది తెలుసుకోవచ్చు. అలా చేయడం వల్ల కూడా క్లారిటీ వస్తుంది. ట్రీట్మెంట్ చేయించుకోవడం అవసరమా అవసరం లేదా అనే క్లారిటీ ప్రతి పేషెంటు డాక్టర్ నుంచే నేరుగా తీసుకోవచ్చు. వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోవడం, సైడ్ ట్రాక్ పట్టకుండా ఉంటారు. భూపాల్ గారు కాల్.